ఏడక పోలేడు. ఆగో, కత్తిసింది తెలుసా నీకు? ఆడంటీ, వాడి ఇల్లు కూడా తెలుసు. తెలుసా? ఎక్కడ? ఆ కుడి పక్కన చివరి ఇల్లు. నిన్నటి దాకా శిలనైనా కమెడియన్లా కనబడుతున్నానంటరా? అసలు మా నాన్న ఎంత పెద్ద విలన్ తెలుసా నీకు? నాకెందుకు ఎరకాలేదానా? పెద్ద విలన్ గిరిబాబు, ఆయన కడుపులో నువ్వు పుట్టుడే దరిద్రం. ఏంట్రా వాగుతున్నావు? ఏం లేదన్న. చూస్తావేంట్రా, ఇల్లు అడుగు. ఇగో అమ్మా, చేయి కాలి లేదు బాబు. ఏ అడుక్కోనికి రాలే, గా కత్తి సినిగా నీ ఇదేనా కాదా? ఎవడరా నువ్వు? ఇది నా మొగుడు కృష్ణ భగవాన్ గారి ఇల్లు. ఆ కత్తి సీన్ పగిలిందా? తగిలిందానా? గదేందానా? దాని పేరు చెప్తే బస్తోళ్ళే కాదు, ఇంట్లో కూడా వాడు వస్తలేదు. గా సీన్ గా దొరికితే పెడతాను అక్క, కానీ మేము కొడతామని వస్తే నువ్వు మమ్మల్ని కొడతావే దక్కో. ఏమన్నావు తమ్ముడు? అవును, అంటే కొట్టడానికి వీళ్ళందరినీ తీసుకొచ్చింది నేనే. నిజంగానా? నా బంగారు తీసుకొచ్చింది నేను. నా బంగారు రండి లోపలికి వెళ్ళి. రౌడీలు మీరు కూడా లోపలికి రండి, తినండి, బాగా తినండి, కొంచెం ఉప్మా వేసుకోండి. ఈ మర్యాదల తర్వాత ముందు సీన్ ఎక్కడ చెప్పు. వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదండి. వాడు మా నాన్నకి వెళ్ళి ఉంటాడు. మీ నాన్న దగ్గర? ఆయన ఎవరు, ఎక్కడ ఉంటాడు? మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా గూడూరులో దిగండి. దిగాం. అక్కడ నుంచి పంబలే సెంటర్ కి వెళ్ళండి. వెళ్ళాం. అక్కడ పచ్చి పులుసు నాగేశ్వరరావు అడగండి, ఎవరైనా చెప్పేస్తారు. పచ్చి పులుసు నాగేశ్వరరావు? అవును. నెక్స్ట్ ఐటమ్ అగ్నిపర్వతం. ఈ చిత్రం నుండి సూపర్ స్టార్ కృష్ణ గా మీ ముందుకు వస్తున్నారు పచ్చి పులుసు నాగేశ్వరరావు. ఇప్పుడు మన డిస్కో స్టార్ పచ్చి పులుసు గారికి చిన్న సత్కారం. పచ్చి పులుసు నాగేశ్వరరావు గారికి, డిస్కో స్టార్ నాగేశ్వరరావు గారికి. గురుగారు మీకు ఆశీర్వాదం వచ్చారు. ఫ్యాన్స్ అయితే పంపించు, కస్టమర్స్ అయితే కూర్చోబెట్టు. అలాగే చెప్పండి, అక్కడి నుంచి వచ్చారు? యుగంధర్, హైదరాబాద్ నుంచి వచ్చాం. ఓకే, డేట్ ఎప్పుడు? ఇండోరా అవుట్డోరా? సౌండ్ లైటింగ్ మీద మాదా? అమ్మాయిలు ఎంతమంది కావాలి? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ రెడీగా ఉన్నారు. యంగ్ హీరోస్ పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు. కావాలా? నన్నే మేనేజ్ చేయమంటారా? మేము వచ్చింది మీ సీన్ గారి కోసం. వాట్ ఇస్ ద మ్యాటర్? అలా చేసేయండి కొడుకు. నా కొడుకు నాకే ఎన్నోసార్లు దెబ్బేసాడు. ఆఫ్టర్ ఆల్ మీరంత పొండదరగే అన్నా. ఇప్పుడు మనం గిని దూలుకపోకపోతే శంకర్ అన్న మనల్ని మటర్ చేస్తాడు. పచ్చి పులుసు గారు, మీరు అర్జెంటుగా మాతో పాటు హైదరాబాద్కి మా శంకర్ అన్న దగ్గరకు రావాలి. నేనెందుకు రావాలరా? వాడు ఏమైనా నాలాగా రికార్డింగ్ డాన్స్ చేస్తాడా? సెంటిమెంట్ తో విలనిజం ప్లే చేస్తుంటాడు. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లపోతే మమ్మల్ని చంపేస్తాడు మా శంకరన్న. శంకరన్న, 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 ఎవడరా వాడు? హైదరాబాద్కే లిక్కర్ కింగ్. లిక్కరా? ఓం నమో శివ రుద్రాయ, ఓం నమో సితి కంఠాయ, ఓం నమో హర నాగాభరణాయ ప్రణవాయ, ఢమ ఢమ ఢమరుకనాదానందాయ, ఓం నమో నిఠలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలావరణాయ ప్రమదాయ, ధిమి ధిమి తాండవ కేళీలోలాయ. పాపం తీసుకొచ్చా. లెక్కర్ శంకర్ అంటే నువ్వేనా భయ్యా? నీ అబ్బా అమ్మాయిని తీసుకురమ్మని నీ కొడుకు ఫోన్ కొట్టు. అడ్డే, ఫోన్ కొడితే వచ్చేడారు కాడే. 108 కాదు భయ్యా, వరస్ట్ నా కొడుకు. నిన్ను చంపేస్తానంటే రాడా? అస్సలు రాడు, వాడికి నాకు పడదు. మనోడికి అంతా చెప్పాను, నైట్ మీకు మందులో చెప్తాడు, వినండి. మందులోనే ఎందుకు వినాలి? మంచెప్పుడు మందులోనే వినాలి, చెడెప్పుడు చెవిలోనే చెప్పాలి బంగారం. ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి పచ్చి పులుసు? ఇదిగో వాడి ఫోటో. అంటే ఈ ఫోటో తీసుకెళ్లి ప్రింట్లు తీసి రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో అంటించమంటావా?
డ్రెస్సే అనుకున్నాను. మనిషి కూడా అక్కడే ఉండిపోయావా? వైన్ షాపుల్లో అతికించండి. ఎందుకంటే ఈ మధ్య జనాలు ఎక్కువగా వైన్ షాపులకే వస్తున్నారు. వీడిని పట్టుకున్న వాడికి జీవితాంతం రోజు ఒక ఆఫ్ ఫ్రీ అని ప్రకటించండి. పాతాళంలో దాక్కున్నా పట్టుకొచ్చి మీకు ఇస్తారు. మందుకంత పవర్ ఉంది భయ్యా. యా చూడు బంగారం, ఒక సుమోలో ఒక బ్యాచ్ నెక్కించండి, 3/4 కేసులు పెట్టండి. ఇంకో సుమోలో ఇంకో బ్యాచ్ నెక్కించండి, 3/4 కేసులు పెట్టండి. ఒక సుమోను సిటీలో వెతకమనండి. రే యుగంధార్.